అయినా కూడా ఇలా అనుకుంటే మంచిగా మనకు మంచిగా వస్తాయి అన్నమాట. దోశ వేసేటప్పుడు తగ్గించుకోవాలి అది, లేకపోతే ఇలా వస్తుంది అన్నమాట. ముందు దోశలు వేసే ముందు వేస్తే మెత్తి మెత్తగా వస్తాయి దోశలు, ఇలా వేస్తే క్రిస్పీగా వస్తుంది. ఈ కారపొడి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది. అప్పుడు ఆయిల్ వేస్తాం కదా ఇక్కడ, అదంతా పొడి అబ్జర్వ్ చేసుకుంటాం, అప్పుడు మనకు టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. చూసారా ఇప్పుడు తిప్పినా కూడా పొడి కింద పడుతుంది.